శివకేశవ్ సార్, ఆయన శివభక్తులు, ఆయనే శివుడిగా శివభక్తు, ఆయనే శివుడికి మనం సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తారో వారిని కూడా అలాగే సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నటువంటి విధానం నాకు ఎంతో ఉత్సాహం అనిపించింది, ఆనందం అనిపించింది. సో మేము కూడా ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఈ సాంగ్స్ చాలా అద్భుతంగా నేను చేయడానికి దోహదపడ్డాయి ఆ శివుడి ఆశీర్వాదంతో అనే సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మాచ్యులు, హైదరాబాద్ పట్టణానికే అందమైనటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు ఈ వేదిక సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్, అద్భుతమైన టెక్నీషియన్ మదిన్ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. పనులు చేస్తాడు, నాకు చాలా దోహదపడ్డాడు. మదిన్ చాలా థ్యాంక్ యూ, నీ రుణం నేను మర్చిపోలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు బిగ్ సిటీ లాంచ్ జరగబోతుంది. మన ముఖ్య అతిథులు అందరూ కూడా వేదికపై, పావని గారిని సాధారణంగా వేదికపైకి చూసామండి. డైరెక్టర్ టాలెంట్ ఏంటో మనకి ట్రైలర్ లోనే అర్థమవుతుంది. సో మచ్ అండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ గారు ఓపెన్ చేసి మొదటి సిడీని మహేందర్ రెడ్డి గారికి అందచేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అందరికీ హీరో నాకు మాత్రం హోమానంద్. కారణం ఏంటంటే 8 ఇయర్స్ బ్యాక్ తను భవన్స్లో చదివినప్పటి నుంచి నన్ను బాగా తెలుసు. అతనికి హీరో అవుదామనే ఉద్దేశం లేదు, ఎందుకంటే యశోతీర్థ గారితో నేను చాలాసార్లు అడిగాను, చిచ్చి లేదండి పిల్లలు ఎవరు రారండి, ఇండస్ట్రీకి ఎవరు రారండి, వాళ్ళు ప్రమాణంగా చదువుతున్నారు, అలాగే వాళ్ళు చదువులో కూడా చాలా ముందున్నారు ఇద్దరు అందములు కూడా. అయ్యో నేను చేయలేకపోయానే అని బాధపడ్డాను. ఏమనుకోదు రామ్ కుమార్ గారు, చాలా మంచి, చాలా చాలా మంచి సబ్జెక్టు. అలాగే రైటర్ని కూడా అన్నాను, ఏమండి ఇన్నిసార్లు కనపడతారు ఇటువంటి సబ్జెక్టు నాకు ఎప్పుడు చెప్పలేదే అని అడిగా. కానీ మిత్రుడు రామ్ కుమార్ చాలా బ్రహ్మాండంగా చేశాడు సబ్జెక్ట్ని. అది తెలుస్తూ పూర్తిరీత్యా మాత్రం ఆధ్యాత్మికవాదిని. ఈ రెండింటిని కాదని ఈ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటే దానికి నా గురుదేవులే కారణం. కనుక మొట్టమొదటిగా నేను నా గురుదేవులకు సంబంధించింది చెప్పుకోవాలి కనుక, నేను ఎందుకు ఇందులోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందో చెప్పుకోవాలి కనుక దయచేసి నన్ను కొంచెం ఒక 10 నిమిషాలు నాతో భరించండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ప్రోగ్రాంలోకి రావటానికంటే ముందు నేను గత 8 సంవత్సరాలుగా నా గురుదేవులతో అసోసియేట్ అవుతూ వస్తున్నాను. నేను 1995 సంవత్సరం నుంచే బ్రహ్మంగారు రాసినటువంటి కాలజ్ఞానంలో రీసెర్చ్ చేస్తూ వస్తున్నానండి. ఆ రీసెర్చ్లో భాగంగానే నాకు ఈ గురుగారు తటస్థపడ్డారు. ఎందుకంటే బ్రహ్మంగారు రాసింది ఎంతసేపు చెప్పినా అందరు చెప్పేది ఏం చెప్తున్నారంటే, పలాన దగ్గర పలాన జరుగుతుంది, కుక్కకేదో పిల్లి పుడుతుంది, పిల్లికేదో నక్క పుడుతుంది, లేదా ఇక్కడ ఈ ప్రళయం వస్తుంది, ఈ చేతి పండుకుంటుంది, లేస్తుంది, ఆ రకంగా చెప్తా వస్తున్నారే తప్ప ఈ బ్రహ్మంగారు రాసిన వాటిలో వచ్చే అవతారాల విశేషాలు కూడా రాయబడినాయి, జీవిత చరిత్రలు కూడా రాయబడినాయండి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో. అంటే తాళపత్రాల మీద రాసింది బ్రహ్మంగారు మఠం వారు కాలజ్ఞాన రూపంలో పుస్తకం ప్రింట్ చేసి ఉన్నారు. ఆ పుస్తకంలో ఈ కేశవతీర్థ గురువు గారి గురించి, వారి జీవితం గురించి పూర్తిగా రాయబడి ఉంది. కానీ ప్రతిభా పాఠాలు కలిగినటువంటి రామ్ కుమార్ గారు మాత్రం చాలా ఓపికగా, ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్న టైంలోనే మాత్రమే సినిమాను కంప్లీట్ చేసున్నారు. దీనన్నిటికీ ఈ సినిమా
బాగా అభివృద్ధిలోకి రావాలి అనుకున్న దానికంటే ఎక్కువగా పేరు ప్రతిష్టలు రావాల్సి ఉంటుంది. మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక్కడ కోర్టులో వాదిస్తుంటే ఏ విధంగా వాదిస్తారో వాదించి 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 ఆ ప్రాక్టీస్ అంతా ఇక్కడ పూర్తిగా చూపించడం జరిగింది. తను ముఖ్యంగా ఈరోజు మిస్టర్ హోమానంద ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి తన చేతుల మీద ఆడియో కార్యక్రమాన్ని ఆడియో ఆవిష్కరణ చేసి వెళ్ళినటువంటి మా యొక్క మిత్రులు సోదరులు అన్న పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు రాజా వన్నెం రెడ్డి గారికి, మరి ఈ యొక్క సినిమాకు సంబంధించి దర్శకులు రామ్ కుమార్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారు, అదేవిధంగా సహ నిర్మాత అయినటువంటి ఇంద్రసేన రెడ్డి గారు మరియు హీరో హోమానంద్ గారు, హీరోయిన్ పావని గారు, మరి ముఖ్యంగా నా యొక్క మిత్రులైనటువంటి నాతో పాటు దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల నుండి ట్రావెల్ అవుతున్నటువంటి ఈ యొక్క సినిమా కథ మాటలైనటువంటి సోదరులు హరిగారికి, మరి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ సినిమా మిస్టర్ హోమానంద్ అంటే మరి ఈ సినిమాకు కంటే బిఫోర్గా మన యొక్క గురువు కేశవ తీర్థ గారు దాదాపుగా 10 సంవత్సరాల నుండి వారు పరిచయం, మరి గురుగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సినిమా ట్రైలర్ చూసాం ఇప్పుడే. మరి వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ వర్షాకాలంలో ఏ విధంగా అందరూ అంటే వర్షంతో తడిసి ప్రశాంతంగా ఉంటున్నటువంటి సమయంలో మరి రామ్ కుమార్ గారు ఎంత భయపెట్టించారో మనకు తెలిసి ఇంతవరకే. మరి ఈ భయంతో యావత్ టోటల్ తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలను మెప్పించి మరి ఇదే భయంతో డబ్బుల వర్షాన్ని కురిపించాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం కేశవ తీర్థ గారు గురుగారు ఒక్కరే కాదు, వారి లోపల కూడా చాలా పెద్ద నటులు ఉన్నారు. మరి ఆయన యొక్క కోరికను వారి యొక్క కొడుకు రూపంలో మరి ఈరోజు హోమానంద్ రూపంలో వారిని తీర్చిదిద్దాలనే తపన మరి తనకు ఎంతో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కేశవ తీర్థ గారి గురించి తెలియనటువంటి వ్యక్తి కానీ భక్తులు కానీ ఎవరు లేరు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం ఎప్పటికీ టీవీ ఫైవ్లో చూస్తూ ఉంటాం వారి గురించి, వారి యొక్క వచనాల గురించి, వారి యొక్క సూచనల గురించి మరి మనం అందరం చూస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమా పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి అభిమానించి ఇక మిస్టర్ హోమానంద్ అనే సినిమాని మరి కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ఈరోజు ఒక పాత 10 సినిమాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు హీరోగా ఒక ఆర్టిస్ట్గా చేయడం జరిగింది. కాబట్టి మరి దానికి తోడు ఈరోజు ఇంత మంచి విజువల్స్ తోటి ఇంత మంచి కెమెరా వరకు మరి ఈరోజు చిన్న సినిమా అని కాకుండా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమా అయితే ప్రేక్షకుల హృదయాల్లో జొచ్చుకపోతుందో ఆ సినిమానే పెద్ద సినిమా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ. హోమానంద్ గురించి చెప్పారు, ముందు ఎందుకు అలా ఉండి అలా హీరోగా అయ్యాడంటే ఒక చిన్న కారణం ఉంది, అది ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. హోమానంద్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నారు. హీరో హోమానంద్ హీరో అని అనుకొని అంత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఒక అతను ఉండి ఇతను హీరో ఏంటి, ఇంత బరువు ఉన్నాడు, అసలు యాక్టింగ్ కొత్త, కెమెరా కొత్త, ఎలా చేస్తాడు, తీసేశారు. అప్పుడు అనుకున్న నిర్ణయమే ఈ సినిమాకి నాంది. ఓం తీర్థన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్లో నేను డైరెక్టర్గా చేయడం నా అదృష్టం, ఎందుకంటే మా గురుగారి బ్యానరు, అలాగే మా కోప్రొడ్యూసర్ ఇంద్రసేనారెడ్డి గారు మంచి హెల్పింగ్ నేచర్, ప్రతి మాట కూడా స్వచ్ఛంగా మాట్లాడి స్వచ్ఛంగా నిర్ణయం తీసుకుని నాకు ఈ అవకాశం కల్పించారు. మంచి అంటే బడ్జెట్కి ఎక్కడ మాకు లోటు కాకుండా అన్నీ సమకూర్చాడు, థ్యాంక్ యూ సార్. అలాగే హీరో కూడా మొదటి సినిమా కాకుండా ఒక 5-6 సినిమాలు చేసిన హీరోలాగా చక్కగా డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ,
చాలా బాగా చేశాడు, అలాగే హీరోయిన్ కూడా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బోనే గారు ఇంతకుముందుకు చేశారు, చేసిన సాంగ్స్ బాగున్నాయి, కానీ ఈ సాంగ్స్ మళ్ళీ ఇంకా వేరే సినిమా కూడా ఇవ్వలేడేమో, అంత బాగా చేశాడు అనిపించింది నాకు. చేస్తూ వచ్చేది అనిపించింది, అంత బాగా చేశాడు, చేస్తాడు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ హర్రర్తో మిక్స్ అయిన ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది. చాలా సినిమాలు వచ్చాయి ఇలాంటి సినిమాలు, కానీ ఇది ఒక కొత్త ప్యాటర్న్లో చేశాను. నా టెక్నీషియన్స్ కానీ అందరు పేరు పేరున, మేనేజర్ కానీ కోఆర్డినేటర్ కానీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అసలు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అర్థం కాలేదు, అందరూ ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చారన్నమాట. అందరూ హెల్ప్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ మూవీకి ఇది యూజ్ చేసుకొని ఇంకా బెటర్ మూవీ తీయాలని అనుకుంటున్నాను. అందరికి థ్యాంక్స్ అండి. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇద్దరు మంచి డాన్సర్స్ అని చెప్పొచ్చు, అంటే డ్యాన్స్ ఎక్కువ బాగా చేశారనమాట. యాక్టింగ్ కూడా బాగుంది. ఆల్రెడీ వాళ్ళు సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు బాగా చేస్తున్నారు, నేనే బెటర్ చేయట్లేదేమో అని నాకు అనిపించింది, కానీ అందరు బాగా చేస్తున్నావు అని చెప్పారు. మరి మీరు చెప్పాలి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మహేందర్ రెడ్డి గారికి, శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ దిస్ మూవీ ఈజ్ అబౌట్ కామెడీ అండ్ థ్రిల్లర్ హారర్, అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, మా గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హీరో హోమానంద్, తన ఫస్ట్ మూవీ లాగా ఎవరికి అనిపించదండి, చూస్తే మాత్రం మీరు కొత్త నా అని డౌట్ కూడా మీకు రాదు, అంత బాగా చేశాడు. అండ్ హీజ్ ఎ వెరీ కోఆపరేటివ్ హీరో, అండ్ సెట్స్లో కూడా చాలా త్వరగా అయిపోయేది అనమాట ప్రతి సీన్. సింగిల్ షాట్లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం, ఎక్కువ టేక్స్ కూడా పట్టలేదు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ బోలే గారికి కూడా ఇందాక చెప్పాను, నాకు నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ దిస్ ఇస్ ద మై ఫేవరెట్ ఆల్బమ్ వన్ ఆఫ్ ద అని. అండ్ సాంగ్స్ కూడా అంత బాగా నచ్చినాయి సార్. అండ్ మా కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మా కోడైరెక్టర్, మా డైరెక్టర్ గారు, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, హోమ్లీ అండ్ బబ్లీ గర్ల్. కామెడీ సీన్స్ కానీ మీరు బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.